అంటే నేను కూడా కొత్తగా లొకేషన్లో డ్యాన్స్ డ్యాన్స్ డైరెక్టరు అండ్ కొరియో డ్యాన్స్ మాస్టరు ఫైట్ మాస్టర్ అండ్ డైరెక్టర్ ముగ్గురిని చూసింది నేను ముగ్గురిని ఫస్ట్ టైం చూసాను నేను లొకేషన్లో అండి నేను ఇప్పుడు దాకా చూడలేదు ఏ లొకేషన్లో సో 2019 to 2020 500 was your score? My score? What 500 what? Crores. Actually, more than that. నేను ఇంకా 500 ఎగ్జాగరేట్ చేస్తే దాంట్లో కామెడీ వస్తుంది అనుకున్నా కానీ నేనే కామెడీ. Definitely. 220 was houseful. Some 220, 240 was houseful. Yes. మీ ఇద్దరు స్కోర్ కంబైన్ చేసి కొట్టేసింది సార్ ఇప్పుడు. నో 220 to 230. దేర్ వాల్మీకి అరవింద నో అరవింద మహర్షి వాల్మీకి అలా వైక్ హౌస్ఫుల్ అలా వైకుంఠపురం. Wow, that sounds good. Yeah, you didn't realize till I did. That sounds very good. Calculate chest cheptani program ay pela exact score anta po. Oh god. Yeah, I wish I got at least 1% of that. అమ్మాయికి అన్ని చిన్న కొరకులే సార్. మొన్న ఎప్పుడో ఇలాగేదో మాట్లాడుతుంటే మినీ కూపర్ అంటే నాకు చాలా డ్రీమ్ కార్. అండ్ డ్రీమ్ ఎందుకు కొనుక్కోవచ్చు కానీ లేదు చాలా ఎక్స్పెన్సివ్ అంట. ఏం చేస్తుందో మరి డబ్బులంతా మన తర్వాత కనుక్కో. డయర్ బ్యాగ్ గురించి కూడా నా దగ్గర ఇలాంటి ఒక కథ ఉంది. ఓ గాడ్ యా. చిన్న కొరకులే. ది థింగ్ ఇస్ దట్ ఐ హావ్ టు డు సో మెనీ ఫిల్మ్స్ ఇన్ ఆర్డర్ టు afford that. I can't do one film in a year and just sit and be like relaxing, so I have to work hard. First of all, let me tell you one thing. A fellow who does one film a year is not relaxed throughout the year. One year film cheyadam anna chakra. Oh yeah. your gap. Yeah, I have almost become the brand ambassador for Gap. There are even memes of me wearing Gap t-shirt. Yeah. Gap. Yeah, they should hire you. మన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ అంటే జస్ట్ బిఫోర్ రిలీజ్ ఆర్ రిలీజ్ 1-2 days అప్పుడు నేను ఇక్కడ లేను సార్. ఒక చిన్న ఫీలింగ్ అది అది ఏంటంటే గ్రోయింగ్ అప్ ఈవెన్ ఐ వాజ్ హార్డ్ కోర్ ఐ మీన్ ఈవెన్ నవ్ ఆల్సో హార్డ్ కోర్ తెలుగు ఫిల్మ్ సినిమా లవ్వర్. పండగ అంటే ఒక ఏ సినిమా మావాడి సినిమానా మీవాడి సినిమానా ఈ వార్ ఈ ఫైట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఉంది. ఓ 15 ఇయర్స్ ముందు ఏదో అంటే సినిమా తీసే సినిమా చూసే వాళ్ళ దాంట్లోంచి ఆడియన్స్లోంచి సినిమా తీసే దాంట్లోకి వచ్చాం. ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ వచ్చిన తర్వాత అప్పుడేంటి మనదేంటి మన పరిస్థితి ఏంటి మనకి ఎలా ఉంది మన సినిమా ఏంటి మనదేమైనా వస్తుంది ఇది ఉంది. సో ఎక్కడో మధ్యలో ఒక ఫ్యాన్ ఫీలింగు అంటే ఒక పండగ రోజు ఒక అద్భుతమైన సినిమా చూసి చొక్కాలు దించేసుకున్న ఫ్యాన్ ఫీలింగ్ చిన్నప్పుడు ఉండేది పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు సినిమాలు చూసినప్పుడు అది ఎక్కడో లేదు. సో ఆ ఫీలింగ్ అంటే జెన్యున్గా మన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎవడో ఎక్కడ అమలాపురంలో భీమవరంలో కీబోర్డు ఫోన్లో కూర్చుంటే డైరెక్ట్గా మనకు వాడు చెప్పాలనుకుంటుంది ఏంటో చెప్పేస్తున్నాడు. డైరెక్ట్గా ట్యాగ్ చేసి వాడు తిట్టాలనుకుంటే తిడుతున్నాడు పొగడాలనుకుంటే పొగుడుతాడు. సో ద కైండ్ ఆఫ్ మెసేజెస్ ఆర్ ద వీడియోస్ ఆర్ ద రెస్పాన్సెస్ దట్ లైక్ థర్డ్ గై లైక్ మీ గెటింగ్ ఈ సినిమాలు అంటే ఒక తెలుగు ఫిల్మ్ ఆడియన్ ఎంత పిచ్చి ఉంటుంది తెలుగు సినిమా అంటే అనేది మళ్ళీ ఒక్కసారి గుర్తొచ్చింది. అంటే చూసి నిజంగా వాడు థియేటర్లో అరుసుకు నిన్న ఒక ఫ్రెండ్ నాకు అంటే వాళ్ళ కంబైన్డ్గా ఒక 200-300 crore ఆస్తున్న ఒక మనిషి ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ భీమవరం వెళ్ళి భీమవరం నుంచి నా స్టోరీ చూడని ఆవిడ ఎవరు మెసేజ్ పెట్టింది ఒక రాజుగారు మెసేజ్ పెడితే ఏముందబ్బా అని చూస్తే 30-40 cars ఇంక్లూడింగ్ రేంజ్ రోవర్లు అవి ఇవి పండక్కి ఊరెళ్ళి అక్కడ థియేటర్కి వెళ్ళి అక్కడ లోపల హడావిడి చేసి వాళ్ళు అంటే ఎంత డిఎన్ఏలో ఉండిపోయింది మనకు తెలుగు సినిమా అంటే ప్రేమ అనేది అది ఒక్కసారి మళ్ళీ గుర్తొచ్చింది సార్ ఈ సినిమాతో ఈ సంక్రాంతికి మాత్రం డెఫినెట్గా. నల్గొండ నుంచి ఆదిలాబాద్ నుంచి అక్కడి నుంచి కింద నెల్లూరు ఇక్కడ నుంచి రాములు సాంగ్ టైంకి స్క్రీన్కి ఎదురు ప్లాట్ఫామ్ ఉంటుంది కదా మొత్తం ఆల్మోస్ట్ ఒక 1/3 ఆఫ్ ద ఆడిటోరియం దే డాన్సింగ్ దేర్. ఆ వీడియో చూసాను ఇందాక ఒకటి ఇందాక ఒకటి చిచ్చుబుడ్లు బాంబులు పెట్టారు థియేటర్లో కింద థియేటర్ ఓనర్ రియాక్షన్ అరే
నేను అది చూసా, అది చాలా డేంజరస్ విషయం. లేదు అలా చేయకండి బాబు, అది ఫైర్ వర్క్స్ అయ్యి బయట పెట్టండి. బయట లడీలు పెట్టి లోపల మనలో ఉన్న బాంబులు పేల్చండి, కానీ థియేటర్ లో బాంబులు లడీ పేల్చకండి. ఫైర్ బాంబులు పేపర్ బ్లాస్ట్లు పెడతారు లోపల. Yeah, that. I saw that bomb video where they were blasting bombs. Like, wow. But I feel like the craziest fans are the Telugu fans. That's what? They are the craziest. At some point, I forgot that even I was a fan, I became an actor, I forgot. Like, generally, somewhere we are thinking about other things now. What are we doing? And with this film, that emotion came back. Like, literally, like, ante. ఇదే కదా మనకు కావాలి, ఇదే కదా గురుజీ ఇచ్చేసారని ఒకడు, లేదంటే బన్నీ గారు ఇచ్చేసారని ఒకడు. అంటే ఎంత ఆనందపడుతున్నారు అంటే వాళ్ళకి ఏంటి ఆనందం ఫైనల్గా. సో సంక్రాంతి అంటే నిజంగా ఎమోషనల్, జస్ట్ ఎమోషన్. డబ్బులు హెవీ కలెక్షన్స్ లాగా అరవింద్ గారికి, హారిక హాసన్ గారికి వస్తాయి, మీకు సార్కి నెక్స్ట్ సినిమా రెమినేషన్. సో ఎటు నుంచి చూసినా వాళ్ళ ఆనందపడేది కూడా మన అడ్వాంటేజ్గా నిజంగా ప్రేక్షకులు. అమేజింగ్, అమేజింగ్. నో బట్ ఐ ఆల్వేస్ సే దిస్ ఇన్ హిందీ ఆల్సో, వెన్ ఐ గో లైక్ యు నో, వెన్ అ ఫిల్మ్ సేస్ దేవ్ మేడ్ 100 crores అండ్ ఆల్, ఐ జస్ట్ ఫీల్ లైక్ దే నీడ్ టు సమ్ టైమ్స్ సీ ద కలెక్షన్స్ ఇన్ తెలుగు. బికాస్ 100 crores, if you think about it, coming from just two states, Andhra and Telangana. One state, just you know, became two. Of course, like now, two states, is like how many people are going to watch the film again and again just for the love of cinema. Whereas in Hindi films, it's a very large range of like international audience who is watching that. So I always feel like they should come and see the madness. Total 3 crores hai gad sir, manaki two state lo cinema watching audience. Ante kada, correct? There are about 3 crore people who watch Telugu films in the two states. And they are giving 100-200 crores of collection. That's what I'm saying, yeah. Hindi total ka jiste. సల్మాన్ భాయ్ తెలుగు ఫిల్మ్ కబ్ కర్రే రివర్స్ మనల్ని అడుగుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి, మీరు ఎప్పుడు సరే హిందీలో చేస్తారు, వద్దు వాళ్ళ ఇక్కడికి రమ్మా.